హాయ్ పిల్లలు, రోజంతా ఆన్లైన్ క్లాసెస్ అని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో విసిగిపోతున్నారా? మీ కళ్ళు కూడా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి కదా. సో కొంచెం సేపు మొబైల్ ఫోన్స్ అవి పక్కన పెట్టేసి ఇలాంటి సింపుల్ క్రాఫ్ట్ ఐటమ్స్ మీద దృష్టి పెట్టండి. మీలో ఉన్న క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ అందమైన వాల్ హ్యాంగింగ్ చూసారా? ఇది నేను 2012లో TV5 ఛానల్లో స్నేహిత అనే ప్రోగ్రాంలో చేసి చూపించాను. మరొక్కసారి మీకు అందరికీ పరిచయం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వాల్ హ్యాంగింగ్ తయారు చేయడానికి ఏమేం మెటీరియల్ కావాలో చూడండి. అన్నీ మీకు అందుబాటులో ఉన్న వస్తువులే. ఇంట్లో కుట్లు అల్లికలు చేయగా మిగిలిన ఊలు దారాలు ఉంటాయి కదా, అవి ఏ కలర్ అయినా పర్వాలేదు తీసుకోండి. ఎండిన కొబ్బరి ఈనెలు, కత్తెర. అలంకరణ కోసం ఉపయోగించే సామాగ్రి ఏదైనా, ఇటువంటి గోల్డ్ కలర్ లేసులు, పూసలు, గంటలు, మిర్రర్స్, మీ దగ్గర ఏది ఉంటే అది ఉపయోగించి డెకరేట్ చేసుకోవచ్చు. వీటిని అతికించడానికి కొంచెం గమ్. అయితే పిల్లలు, ఇప్పుడు ఈ ఆర్టికల్ తయారు చేయడానికి ముందు ఇలా మనం ఒక బేసిక్ స్ట్రక్చర్ ఐడియాలోకి ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ చూపించిన ఇమేజ్లో ఇక్కడ పెద్ద డైమండ్, ఇలాగ మూడు చిన్న డైమండ్స్ వచ్చాయి కదా. తర్వాత ఈ మిడిల్లో మనం లేస్లు అవి అంటిస్తాము. ఇక్కడ ఈ థ్రెడ్కి పూసలు గుచ్చుతాము. ఈ కింద బెల్ కానీ లేదా ఊల్ థ్రెడ్తో కానీ ఇలాగ హ్యాంగింగ్స్ పెడతాం అన్నమాట. ఇలా చూడండి, డైమండ్స్ని, ఈక్వల్ సైజ్ డైమండ్స్ని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కూడా మనం ఆల్టర్నేట్గా లైట్ అండ్ డార్క్ కలర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఒక ఐడియా, పెద్దది, చిన్నది, బాగా చిన్నది. లేదా డోర్కి అంటే గుమ్మానికి అటు ఇటు హ్యాంగ్ చేసుకోవడానికైతే ఇలా అన్ని ఈక్వల్ సైజులో ఉన్న డైమండ్స్ తీసుకొని హ్యాంగ్ చేసుకుంటాం. అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి ఎక్కడ ఏది అరేంజ్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి ముందే. ఇక్కడ మిడిల్లో మనం మిర్రర్స్ అతికించుకోవచ్చు. ఈ అటు ఇటు కలర్ కలర్ పూసలు వేలాడి తీసుకోవచ్చు. ఇంకొక ఐడియా ఉంది, చూపిస్తాను అండి. ఇదిగోండి, గుమ్మానికి తోరణాల్లాగా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే కావలసిన మెటీరియల్ అంతా సిద్ధం చేసుకోండి. ఎలా తయారు చేయాలో రేపటి వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.